మోడీని ధిక్కరించాలి అంటే ఈజీ, మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకో పార్టీ పెట్టకూడదు, చక్కగా పెట్టుకోవచ్చు, ప్రజలందరి అభిమానాన్ని పొందవచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రపతులు నియమించుకోవచ్చు, జాతీయ స్థాయిలో నిలబడచ్చు. అది రాజకీయ నిర్ణయం అవ్వాలి, కానీ రాజద్రోహం కాకూడదు. బీఎస్ఎఫ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవన్నీ భారత రక్షణ విభాగాలు. ప్రధానమంత్రిని బెదిరించడానికి లేకపోతే ప్రధానమంత్రి మీద ఆధిపత్యం ప్రదర్శించాలి అని సైన్యాన్ని ఆపితే దేశద్రోహం అవుతుంది. మమతా బెనర్జీ తాజాగా తన పోలీసులకు ఆదేశించింది, భారత ప్రభుత్వం కొత్తగా చేసిన చట్టం ప్రకారం 50 కిలోమీటర్ల పరిధి దాకా బీఎస్ఎఫ్ రావచ్చు అన్నటువంటి ఉత్తర్వుల్ని నేను అంగీకరించట్లేదు, 15 కిలోమీటర్లు దాటి వస్తే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని అరెస్టు చేయండి అని అక్కడ పోలీసులను ఆదేశించింది. ఎవరావిడ అసలు ఈ దేశపు నాయకురాలేనా? ఈ దేశం కోసమే బతుకుతుందా? బీఎస్ఎఫ్ వాళ్ళు 15 ఏంటి 50 ఏంటి లేకపోతే ఆ సైన్యం నీ ఊరికి నీ ఇంటికి కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? దేశద్రోహ కార్యకలాపాలు చేసినప్పుడు వస్తుంది, దేశద్రోహిని పట్టుకోవడానికి వస్తుంది. అంతేగాని నువ్వు వంట చేయొద్దు, నువ్వు తిండి తినొద్దు, లేకపోతే నువ్వు వ్యవసాయం చేయొద్దు, నువ్వు వ్యాపారం చేయొద్దు అని చెప్తుందా? అలాంటి సైన్యం, ఈ దేశం కోసం అహర్నిశ శ్రమిస్తూ ప్రాణాలు అర్పించేటువంటి సైన్యం, ఈ దేశం కోసం రాత్రి పగలు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని దొంగలుగా చూపించేటువంటి క్రమంలో బంగ్లాదేశీలని భుజాలు నేసుకోవాలనుకుంటుంది, లేకపోతే బంగ్లాదేశీల కోసం ఇంతగా దిగజారడమా? ఇలాంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఈ దేశానికి శాపం అవుతుంటే వాళ్ళని వీరులుగా చిత్రీకరించేటువంటి మూర్ఖులని మనం కనుక అంగీకరిస్తే, వాళ్ళని మేధావుల కింద వాళ్ళు మనల్ని మూర్ఖులుగా మార్చేటువంటి పరిస్థితి అయితే చేస్తారు. మమతా బెనర్జీ ఆర్డర్స్ ద పోలీస్ టు రెస్ట్రిక్ట్ ద బీఎస్ఎఫ్ వితిన్ 15 కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ ఇన్స్టెడ్ 50 కిలోమీటర్స్ యాజ్ డైరెక్టెడ్ బై ద హోమ్ మినిస్టర్. షీ ఆల్సో ఆర్డర్స్ దెమ్ నాట్ టు అలౌ ద బీఎస్ఎఫ్ టు ఎంటర్ విలేజెస్ వితౌట్ దేర్ పర్మిషన్. ఇఫ్ నథింగ్ ఇల్లీగల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ వెస్ట్ బెంగాల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ షీ సో వరీడ్ అబౌట్? అంటే అక్కడ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి చొరబాటుదారులని ఎవరో తెలిసి వాళ్ళని కాపాడటం కోసం జరిపే కుట్ర కాకుండా మరేంటి అన్నటువంటి అనుమానం ఇప్పుడు అసలైనటువంటి అంశం.